పాత్రికేయ మిత్రులకు ప్రజలకు నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ధరంపూరి అరవింద్ గారు ఎంపీగా ఉండి కోట్ల కాన్ఫరెన్స్ గేమ్ చేయలేకపోవడం, కార్యకర్తలకు అసలే పట్టించుకోకపోవడం, కార్యకర్తలను కానీ నాయకులను కానీ సర్పంచులను కానీ కౌన్సిలర్లను కానీ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులను సహా పట్టించుకోవడం మేజర్ కారణం అదొకటి. తర్వాత ఇక్కడ యొక్క ఇబ్బందులు చెప్పేదందుకు పోతే ఎందుకు వచ్చినవరా, నువ్వేం పని చేస్తావురా, నేను గెలుస్తున్నా, మీరు ఎటువంటి పని చేసే అవసరం నాకు లేదురా అని చెప్పి కోర్ కమిటీలో కూడా మాట్లాడడం జరిగింది. అది బాగా కార్యకర్తలకు మనసు పుచ్చుకున్నది. మీరు కావాలంటే మిగిలిన 6 మండలాల ప్రెసిడెంట్లు అడగండి, అక్కడ ఉన్న కార్యకర్తలు అడగండి, ఇతని యొక్క దురహంకారం ఏంటిది, ఈ దొర యొక్క ఈ బీసీ దొర, అతను బీసీ అని కార్డు ప్లే అవుతుండే తప్పు, అతను ఒక బీసీలలో ఉన్నటువంటి దొర, అతని నిర్ణయాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకోకపోవడం. ఏమనంటే నేను కార్యకర్తలకు ఇది చేస్తా అది చేస్తా అని ఎక్కడసో చెప్పడం లేదు. ఎక్కడసో కార్యకర్తను పట్టించుకున్నామంటే మీరు ఒక ప్రూఫ్ ఇవ్వండి, నేను దానికి ఏకీభవిస్తాను. నిరంకుశ వైఖరితోనే నేను రిజైన్ చేయడం జరిగింది.